మహర్షి రాఘవ 100వసారి మా బ్లడ్ బ్యాంక్లో, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆ బ్లడ్ బ్యాంక్లో రక్తం దానం ఇవ్వడం జరిగింది. అంటే ఇంతవరకు 50 సార్లు ఇచ్చినవాళ్ళు, 60 సార్లు ఇచ్చినవాళ్ళు ఉన్నారు, కానీ ఒక వ్యక్తి 100 సార్లు రక్తదానం ఇవ్వటం అనేది ఇదే ప్రప్రథమం. ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. సో నిజంగా చాలా గ్రేట్ రాఘవ. అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నారు అక్కడ, ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య. ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మీరు 100 సార్లు ఇవ్వటం అనేది ఆషామాషి విషయం కాదు. ఈ గెస్చర్ ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, మరి ఎంతోమంది మోటివేట్ అవ్వాలి. అండ్ ఈ రోజున రక్తం కాపాడబడి ప్రాణాలు నిలబెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి దాతలు ఇవ్వటం వల్లనే అది సాధ్యమైంది. వెరీ హ్యాపీ. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత మొట్టమొదటి రోజున మేము వెళ్ళి బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున మహర్షి గారు వచ్చారు, నేను వచ్చాను. ఆ రోజున ఫస్ట్ బ్లడ్ నేనే ఇచ్చాను. ఆ రోజున మొదలుపెట్టిన ఇది క్రమం తప్పకుండా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చొప్పున, అంటే సంవత్సరానికి 4 చొప్పునే వచ్చి 100 టైమ్స్ పూర్తి చేశాడు. ఇది చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే రక్తదానం చాలామందికి భయాలు ఉంటాయి, అమ్మో రక్తం తీసేస్తే మనకు నీరస వచ్చేస్తే పడిపోద్ది, కళ్ళు తిరిగిపోతాం, అది ఏమీ కాదు. ఎస్పెషల్లీ ఎండాకాలంలో అసలు ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ అండ్ ఇంత హాట్ సమ్మర్లో తను ఇచ్చాడంటే అదన్నీ కూడా మూఢనమ్మకాలు అని మరొకసారి నిరూపించాడు. నూతులోంచి నీళ్లు తోడిన కొద్దీ కొత్త జలం ఎట్లా వస్తుందో రక్తదానం చేసినప్పుడు, చేసిన తర్వాత బ్లడ్ కూడా జనరేట్ అట్లాగే అవుతుంది. అందుకని ఎవ్వరూ కూడా భయపడక్కర్లేదు. శుభ్రంగా యంగ్గా ఉన్నవాళ్ళు, ధైర్యంగా ఉన్నవాళ్ళు, గట్టిగా ఉన్నవాళ్ళు రక్తదానం చేస్తే 10 మందికి ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ.